दुकान जो है इधर। సార్ ఇంకా రాలే సార్ పంపిస్తాను వెళ్ళిండు బాబా వెళ్ళిండు ఒక్కటే నేను సార్ మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే ఉంది కదా నైనా ఆ తన టికెట్ కట్టాలి
ఏం చేశారు ల్యాండ్ అయితే కావచ్చు లేదా నాట్ డినై బట్ రోడ్ కట్టంగా కట్టుకుంటే రోడ్ ఉందా లేదా ఇది వరకు తెలుస్తుంది మ్యాప్ తీయండి మరి అక్కడ అవుతుంది అది కూడా అంతే కదా సరే ఇది ఇది జరిపండి వాడు అవసరం ఉంటుంది అదే అండి అది ఇప్పుడు వాడి వాడి ఇంటికైనా వాడి కారు రావాలి టెడికల్ ప్రకారం చూసాను ఇవన్నీ సరే ఓకే తర్వాత కోసమైనా కానీ మేకే ప్లాన్ రోడ్ అయితే ఉండాలి కదా రోడ్ అంటే రోడ్ బౌండరీ జయక్యాల మున్సిపాలిటీతో ఈ ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఫోర్ట్ ఏరియా చూడడం జరిగింది. ఇక్కడ చాలా ఇంకా శానిటేషన్ పరంగా చాలా చేయాల్సి ఉంది. కొంత రక్షణ చర్యల్లో భాగంగా కూడా కొంత చేయాల్సి ఉంది. ఇంటింటికి కూడా చెత్త వేయకూడదు అని చెప్పేసి అందరికీ కోరడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కనుక చెత్త మోరిలో అంతా వేసినట్టయితే వాళ్ళకి పెనాల్టీ వేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే ఇన్సానిటేషన్ ప్రోగ్రామ్ ఉన్నాయో అదంతా ఇన్సానిటేషన్ అంతా కూడా ఈ వాటర్ నిలిచేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ వాటర్ నిలిచే ప్రదేశాలు గుర్తించి గుర్తించినటువంటి వాటిలో ఆయిల్ బాల్స్ అనేటువంటి వేస్తాం. ముఖ్యంగా ఫోర్ట్ ఏరియాలో ఫోర్ట్ కొట్టినటువంటి కందకంతో చాలా నీళ్ళు నిలబడి ఉన్నాయి. అక్కడ దోమలు తయారయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ తప్పకుండా ఆయిల్ బాల్స్ వేస్తాం. తర్వాత ఇక్కడ ఏదైతే డ్రైన్ ఏదైతుందో నపిసి మసీద్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ ఏదైతుందో మరి ఒక ఆల్రెడీ ఎస్టిమేషన్ అనేటువంటి రెడీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే అది వాళ్ళ ప్రయారిటీ చేసుకొని దీన్ని ఫర్దర్గా కన్సల్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియా కొంత నిజంగా బ్యాక్వర్డ్గా ఉంది. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పని చేయాలని చెప్పేసి నేను చైర్పర్సన్ గారిని తర్వాత కమిషనర్ గారికి కోరుతా ఉన్నాను. తర్వాత కొంత కొన్ని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ భాగస్వామ్యం అనేటువంటి ఉండాలి. తప్పకుండా మేము మా ఇల్లు పరిసరాలు అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడే మొత్తం మున్సిపాలిటీ అంతా బాగుపడుతుంది తెలియజేస్తూ మరి ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి కమిషనర్ గారికి మరి చైర్పర్సన్ గారికి మరి అందరు కౌన్సిలర్స్కి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వాటిలో ఒకట గౌరవ ఏసీ గారు, గౌరవ సిఎన్ఎన్ గారు, గౌరవ కమిషనర్ పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు వార్డు సందర్శనకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటంటే నఫీసా మస్జిద్ ఒకటి, కిలా భద్రత గోడ ఒకటి, ఇతర మోడ్ల కొరకని ఏసీ గారికి ముందు కమిషనర్ గారికి చైర్మన్ గారికి చూపించడం జరిగింది. దాని ప్రకారంగా బడ్జెట్లో పెట్టి అభివృద్ధి పనులు టేకప్ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటి ఏం చెప్పాలంటే జగిత్యాల పట్టణం లోపల వాటర్ కానీ, డ్రైన్స్ క్లీన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ 100% కాకుండా కానీ 80% మాత్రం చాలా బాగా ఉన్నాయి. చాలా సంతోషకరం. లాస్ట్ కూడా నేను 5 సంవత్సరాల కౌన్సిలర్ ఉన్నా అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు లేవు చెప్పగానే జవాన్లు కానీ వర్కర్స్ కానీ చాలా పనిచేస్తుండ్రు. కమిషనర్ గారు స్పందిస్తుండ్రు, చైర్మన్ గారు స్పందిస్తుండ్రు. అలా సంతోషము. అభివృద్ధి లోపల ముందుంటామని చెప్పి సబ్కు సలాం కర్తవ్యం. ముందుగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 40 వార్డుకి వచ్చాము, 30 వార్డుకి వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా నఫీసియా మసీద్ దగ్గర ఒక డ్రైన్ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది, చాలా పెద్ద సమస్య. గతంలో కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించడం జరిగింది. మేము కూడా తప్పకుండా డెఫినెట్గా ఇప్పుడు కూడా అడిషనల్ కలెక్టర్ గారు మేము కూడా చూసాము. డెఫినెట్గా కూడా ప్రియారిటీ వైజ్ ఇప్పుడు తొందరలోనే జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ఇది కౌన్సిల్ ముందుంచడం జరుగుతుంది. అలాగే మరొకటి కిలా దగ్గర ఉన్న కందకం కూడా చాలా అక్కడ చెత్త చెదారంతో ఉండి వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయ్యి అది మొత్తం దోమలకు నిలయంగా మారింది. గ్రీన్ కలర్ మడ్ కూడా పేరుకుపోయింది. వెంటనే మేము మా శానిటేషన్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే యాంటీలార్వల్ బాల్స్ కూడా అక్కడ వీలైనంత ఎక్కువ మట్టుకు పెద్ద ఎత్తున కూడా వేసి అలాగే అక్కడ ఉన్నటువంటి డంప్ మూలం ఇప్పటికప్పుడు మాన్యువల్గా కూడా మొత్తం క్లీన్ చేయించమని వారికి కోరడం జరిగింది మేము. అలాగే ఇక్కడ డ్రైన్స్ ఇంటర్నల్గా కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్ని వార్డ్స్ కూడా ఈ ఒక్క వార్డ్ అని కాదు, ఏ వార్డులో పట్టణంలోని ఏ వార్డులో కూడా చూసినట్టు అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది
ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైన్ లో పడేసేసరికి ఏంటంటే అది స్ట్రక్ అయిపోయి ఎక్కడికక్కడ వాటర్ అంతా కొన్ని మీటర్ల వరకు కూడా వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయిపోయి ఉంటున్నాయి దయచేసి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మున్సిపల్ తరపున కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా వరకు ప్లాస్టిక్ అనేది వాడడం తగ్గించండి అది మన ఆరోగ్యం కోసమే ఒకవేళ ఎమర్జెన్సీలో ఏదైనా ప్లాస్టిక్ వాడాల్సి వస్తే మాత్రం మీకు ఇదివరకే చెత్త బుట్టలు ఇచ్చున్నాము తడి చెత్త పొడి చెత్త బుట్టలు వాటిలో చక్కగా వేసి మున్సిపల్ వెహికల్కి ఇవ్వండి వచ్చిన తర్వాత అలాగని డ్రైన్లో కానీ ఓపెన్ ప్లాస్టిక్లో కానీ పడేయకండి ఇవాళ మరి 8వ రోజు చివరి రోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో ఇది చివరి రోజు అని మేము మాత్రం అనుకోవట్లేదు ఎందుకంటే కంటిన్యూస్గా మేము ముందే చెప్పాము కౌన్సిల్ ఏర్పడినప్పుడే ప్రత్యేక శ్రద్ధ పెడతామని పారిశుద్ధ్యం పైన అలాగే కరోనా వంటి పరిస్థితులలో కూడా మేము ఎక్కువగా కేంద్రీకరించాం దృష్టిని స్పెషల్ శానిటేషన్ స్ప్రే కూడా చేయించాము అలాగే ఎప్పటికప్పుడు మస్కిటో రెపెలెంట్స్ కూడా స్ప్రే చేపిస్తున్నాము ఇప్పుడు కూడా వానాకాలంలో కూడా వెంట వెంటనే ఏమైనా వర్షాలు అవి ఉన్నటువంటి అయితే వెంట వెంటనే కూడా స్టాగ్నేటెడ్ వాటర్ ఏరియాస్ ఎక్కడున్నాయో వివిధ వార్డులలో వివిధ గౌరవ కౌన్సిల్ సభ్యుల హెల్ప్ కూడా తీసుకొని మేము వాటిని వెంటనే ఐడెంటిఫై చేసి మేము కమిషనర్ గారు కూడా ఒక ప్లాన్ని రెడీ చేసుకుంటున్నాము ఆ స్టాగ్నేటెడ్ వాటర్లో మస్కిటో రెపెలెంట్ స్ప్రే చేయించడం కానివ్వండి యాంటీ లార్వర్ బాల్స్ కూడా వేయించడం కానివ్వండి డెఫినెట్గా చేస్తాము మున్సిపల్ తరపున రానున్న వానాకాలం సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటి పక్షాన కూడా మేము రెడీగా ఉన్నాము కెమికల్స్ కానివ్వండి మస్కిటో రెపెలెంట్స్ అయినా బ్లీచింగ్ పౌడర్ ఆలం సొల్యూషన్స్ అయినా కూడా రెడీగా ఉన్నాము అలాగే కొన్ని డ్రైన్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది ఇదొక మఫిసియా మసీద్ దగ్గర డ్రైన్ అలాగే సార్గమ సంధి వీధిలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేటెడ్ డ్రైన్ కొన్ని డ్రైన్స్ ఉన్నాయి డెఫినెట్గా ప్రియారిటీ వైజ్ పెట్టుకొని వాటిని సాల్వ్ చేయడానికి వెంటనే వాటిని పనులు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి కౌన్సిల్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వాటికి కావాల్సినటువంటి ప్రొసీజర్ కూడా రెడీ చేయించమని కమిషనర్ గారిని డిఈ గారిని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే ఇన్ని రోజులు కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు ప్రతి ఒక్కరూ వార్డు వార్డులో కూడా ఎంతో సహకరించారు పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రొద్దున ప్రొద్దున 5:30కే వచ్చి కూడా పనుల్లో వారి విధులను కర్తవ్యాన్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు మా కౌన్సిల్ సభ్యులైనా అలాగే మరి ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారు కూడా ఈ 8 రోజులు కూడా అటు పట్టణ ప్రగతి ఒకవైపు మరొక వైపు పల్లె ప్రగతి ఉన్నా కూడా తమ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి వీలైనంత మట్టుకు అన్ని వార్డులు కూడా మాతో వస్తూ పనులను పరిశీలిస్తూ సలహాలు సూచనలు చేశారు అభివృద్ధి పనుల దృష్ట్యా వారికి ప్రత్యేకంగా మా కౌన్సిల్ తరఫున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా కౌన్సిల్ మెంబర్స్ అందరికీ మరియు అలాగే మాకు ఇటువంటి సమయంలో కూడా కొంత ఎండగా అది కూడా వాతావరణం సహకరించకపోయినా కూడా మా మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ